పోస్టర్ రెస్పాన్స్ బాగుంది. కింద చూడు, వెయిటింగ్ ఫర్ యేసు అంటావు. పోస్టర్ రిలీజ్ అయిందా? అచ్చా, ఓ సెప్టెంబర్ 13 రిలీజా? హాయ్ గైస్. ఏంటి రితేష్, ట్రిమ్ చేసినట్టున్నావు? 15 మినిట్స్ ట్రిమ్ చేయాల్సి వచ్చింది. తన సినిమా గురించి అనుకుంటున్నాడు. సరిగ్గా చేసి ఏదో పిఆర్ అంట, ఎవరిని పంపిస్తున్నారంట, పబ్లిసిటీ ఫుల్ స్వింగ్ లో చేయాలి, అసలే టైం లేదు అంటున్నారు. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్? కూర్చోండి కూర్చోండి. నువ్వెందుకమ్మా నుంచున్నా? కూర్చో. నేను కూర్చునే ఉన్నానండి. ఇంతకీ మీ దేశం మత్తు వదలరా 2 ఎప్పుడు తీసారు? మాది అన్న పుష్ప సినిమా ఏంటంటే అప్డేట్ల మీద అప్డేట్ ఇవ్వడానికి సైలెంట్ గా తీస్తాం. నేను అడిగేది పార్ట్ 2 గురించి కాదు, అసలు పార్ట్ 1 ఎప్పుడు తీసారు? యాక్చువల్గా మా సినిమా కంటెంట్ వచ్చండి. ఇప్పుడు మీ కలంతా వినోక చేయడానికి నేను ప్రొడ్యూసర్ కాదు కదా, మీ బడ్జెట్ ఎంత చెప్తే దాన్ని బట్టి పబ్లిసిటీ కంపెనీ బడ్జెట్ ఏంటి? కెన్ వి జస్ట్ స్కిప్ ద కమర్షియల్స్? ఏదైనా న్యూ ఏజ్ ఐడియాస్ ప్రమోషన్? ప్రతి సినిమాకి కొత్త ఐడియాలు కావాలంటే దొబ్బలు. ఇక్కడ ఏ సినిమా అయినా ఒకటే ఫ్లో. అంటే ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ సింగిల్ అని చెప్పొద్దు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్. అంటే ఈ సినిమాలో అసలు లవ్ ట్రాక్ లేదా? ఈ సినిమాలోనే కాదు, నా ఏ సినిమాలోనూ లేదు. ఎందుకు? రాడ్ సింగిల్. ఓ, నాకు ఒక ఐడియా ఉంది. నేను పాట పాడతాను. ఎన్ని పాట పాడడం వచ్చా? లోన్ ఇస్ ఎ ఓషన్, అలోన్ ఇస్ ఎ డ్రాప్. ఇంతకుముందు ఎప్పుడైనా పాడావా? పోయినసారి ఋషికేష్కి వెళ్ళాను కదా. అక్కడ కాన్సర్ట్ లో? లేదు లేదు, ఇక్కడ అంతాక్షరిలో పాడాను. నైస్ చెప్పులు. సరే, ఆ సాంగ్స్ అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం ప్రెస్ మీట్ ప్లాన్ చేద్దాం, క్యూఎండే కోసం. ప్రెస్ మీట్? ప్రెస్ మీట్ ఎందుకండి? ప్రెస్ మీట్ అని చెప్పి జర్నలిస్ట్ అందరినీ గ్యాదర్ చేద్దాం. అందులో ఒకరిద్దరు చేత సినిమాకి ఏమాత్రం సంబంధం లేని కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిద్దాం. ఆ క్వశ్చన్స్ అన్ని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది, మీరు ఇచ్చే ఆన్సర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మీమ్ అవుతుంది, మొత్తానికి మీ సినిమాకి పబ్లిసిటీ అవుతుంది. అంత రిస్క్ అవసరమా? సింపుల్ గా నేను పాట పాడితే సరిపోద్ది. అవును సార్, ఆ రిస్క్ అంటే కూడా ఈ రిస్క్ నాకు బెటర్ రిస్క్ అనిపిస్తుంది. ఇలాంటివి నెగిటివ్ కాకుండా సార్, మంచి పాజిటివ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ ఏమి, బ్లడ్ గ్రూప్ కాదు పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి. పబ్లిసిటీ పబ్లిసిటీయే, బేసిక్స్ తెలియదు సార్. మాది న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ న్యూ ఏజ్, క్రియేటివ్ గా చెప్పండి. కొత్తగా న్యూ ఏజ్ రీల్స్ ఏంటి? రీల్స్ ఏ ఏంటి ఇలా ఉన్నాయి? క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో, మేము ఇలాంటివి చెయ్యం. జనాలు ఏమైనా సెన్సిబుల్ కాంటెంట్ చూస్తారనుకుంటున్నా ఏంటి, ఇలాంటి క్రింజే చూసారు ఒకసారి దాని వ్యూస్ చూడండి. సో చూసారుగా, మీరు కూడా ఇలాంటి రీల్స్ చేయండి, కావాలంటే కాపీ కొట్టండి, మిలియన్స్ లో వర్కౌట్ అవుతుంది. కాపీయా? అంటే బ్యాడ్ బాయ్ సినిమా నుంచి మన సినిమాలో చేసి ఇన్స్పిరేషన్. అరే, రీల్స్ కూడా లేపేలా? నీకు సినిమాలో చెప్పి ఎక్కడే చెప్పి ఎన్నిసార్లు చెప్పాలరా? అది లేపేయడం కాదు, తస్కరించుట. కుదిరితే కొలాబ్ చేయండి, లేదా కాన్సెప్ట్ తేక తస్కరించండి. ముందు మీరు బయలుదేరండి. అదేంటి, లేకపోతే కొత్త కాన్సెప్ట్ ఏమో చెప్తావు అనుకుంటే క్రింజ్ రీల్స్ చేయమంటావు, కాంట్రవర్షియల్ చేయమంటావు, అవసరం వాకి? దట్స్ ద ఓన్లీ వే. వేర్ దేర్ ఇస్ ఎ వే దేర్ ఇస్ ఎ విల్. దిస్ ఇస్ ద వే అవుట్. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గర నుంచి రీ రిలీజ్ అయ్యేంత వరకు పబ్లిసిటీ డిజైన్ చేసి నన్నే అవమానిస్తారా? చూస్తాం చూస్తాం. మీరు మీ సినిమాని ఎక్కడ వరకు తీసుకెళ్తారు? ఎక్కడికైనా తీసుకెళ్తాం. సెప్టెంబర్ 13 రిలీజ్. మా వెనకాల ఉంది ఎవరు అనుకున్నావు? ఇక్కడ కాదు, ఆఫీస్ లో. నేను అక్కడికి వెళ్తున్నా, చూద్దాం వెళ్ళు. గైజ్, ఇవేం వర్కౌట్ అవ్వవు, నేను పాట పాడతా. ఇంత గురించి పాట పాడతాను పాట పాడతాను అంటున్నావు, పిచ్ లో పాటను తెచ్చాసి నీకు? పిచ్ లో పాడతారా? ఆడతారు కదా. సరిగమలు, గమకాలు, అంచి ప్రశ్నలు, అసలు సత్తు స్వరాల్లో ఎన్ని స్వరాలు ఉంటాయి తెలుసా? తెలుసా? తెలియదా? అయితే నువ్వు ఈ సినిమాకి కరెక్ట్ పాడచ్చు. ఓకే ఫరియా, నువ్వు పాట చూసుకో, మీరు రీల్స్ చూసుకోండి. మరి నువ్వేం చేస్తావు? నేను కొంచెం ట్రిమ్ చేస్తాను. ఇది కాదు సినిమా. సినిమా చేస్తారా? 15 మినిట్స్ మధువదలరా 2 చెప్పండిరా. మధువదలరా 2 అది కాదురా, రిలీజ్ ఎప్పుడో చెప్పండి. రిలీజ్ ఎప్పుడు? ఓకే గైస్, సెప్టెంబర్ 13 మా సినిమా రిలీజ్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.